ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అంటే హోదా వచ్చే అవకాశం ఇంకా సన్నగిలినట్టే అంటారా, లేకపోతే హోదాతో సమానమైన ప్యాకేజ్ అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి కాగితాల మీద చూపించి వాస్తవ రూపంలో రాకుండా వచ్చే అవకాశం అయినా కనిపిస్తుందా? ఏమనిపిస్తుంది మీ సీనియర్ పొలిటీషియన్? వారి అంతరంగం చూడవలసి వస్తే మాత్రం, కేంద్ర ప్రభుత్వం యొక్క అంతరంగం చూస్తే మాత్రం హోదా ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనలోనే వారు ఉన్నారనేది అర్థమవుతుందండి. వారికి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అయితే దానికి సమానంగా లేకపోతే ఒక కాంపన్సేటరీ వేలో ఒక ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వారికి ఉన్నట్టుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్తున్నది, ఏ ప్యాకేజ్ ఇచ్చినా మన హోదాకి సరిసమానం కానే కావు. ఈ హోదా అనేది ఆర్థిక పరంగా చిన్నభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ మనకు ఉంది. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కాలన్నా లేకపోతే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల కొత్తగా పరిశ్రమలు వచ్చేదానికి కొంతమంది వెనకాడతారు. అదే మీరు విసులుబాటు కల్పించి ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పిస్తే ఖచ్చితంగా చాలా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. రిసోర్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లేదు కొత్త రాజధాని కాబట్టి. సో ఇటువంటి విషయాల్లో హోదా ఇవ్వటం అనేది, ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది మనకి శరణ్యం. అదొక్కటే మనకి రావాలి, అది వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కనుక నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర మంత్రులు కానీ మరొకరు కానీ మీరు రోజుకో మాట మాట్లాడకుండా మీరు దీని మీదే పట్టుబట్టండి. అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి. ఎన్నో సందర్భాల్లో ఈ రకమైనటువంటి అప్పీల్ మేము చేసాం, కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేసింది, మమ్మల్ని అందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళని తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచండి, ఒత్తిడి పెంచి తద్వారా మనం ఎట్టి పరిస్థితుల్లో హోదా సాధించుకునేదానికి కృషి చేయండి అనేటువంటి మాట చెప్పిన ఆయన పెడచెవులు పెడతానే ఉన్నారు. తర్వాత వాళ్ళు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా ఇక్కడి నుంచి మేము గట్టిగా ఉద్యమం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కొంతమంది వ్యక్తులుగా కొంతమంది చేస్తామన్నారు. వీళ్ళందరూ చేసినప్పుడు ఎక్కడైనా గట్టి ఉద్యమం వచ్చినప్పుడు మేము హోదా గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మామూలు సందర్భాల్లో వచ్చినప్పటికీ హోదా కంటే ఎక్కువైనటువంటి నిధులే మీకు ఇస్తూనే ఉంటారు. ఒక్కటి మీకు చాలా తేడతెల్లంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కలు ఈ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఎన్ని నిధులు విడుదల చేసినప్పుడు అని చెప్పిన దానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం దానికి పొంతం లేనే లేదు. ఇవాళకి కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఈ డిబేట్ కొనసాగుతూనే ఉంది. వారు ఎంత ఇచ్చామంటారు, వీరు అంత ఇవ్వలేదు అంటారు. ఎవరు ఎంత ఇచ్చారనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి అనేటువంటి మాటకి ఎవరు సమాధానం చెప్పరు. ఏమిటి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, తెలియజెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం ఒక అంకె చెప్పుద్ది, మీరు ఆ అంకెకి తేడాగా ఇంకోటి చెప్తారు. ఏది కరెక్ట్ అని చెప్పడానికి కనీసం మీరు వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయరు? ఎందుకు ప్రజల్ని డార్క్లో ఉంచుతారు? మీరు కంప్లీట్గా ఏదైతే ట్రాన్స్పరెంట్గా మీ రూలింగ్ని అందిస్తామన్న మాట ఏదైతే చెప్పారో దానికి పూర్తి భిన్నంగా, అసలు ట్రాన్స్పరెన్సీ లేకుండా జరుగుతున్నటువంటి వాతావరణం గతంలో మనం ఎప్పుడు చూడలేదు. ఈ 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వాల్లో ట్రాన్స్పరెన్సీ లేనటువంటి వాతావరణం కనబడతా ఉంది. అంటే ఏదైతే సెంటిమెంట్ కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం అయిందో అవే సెంటిమెంట్లు హోదా కావచ్చు, కాపు ఉద్యమం కావచ్చు, ఇలాంటి సెంటిమెంట్లని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏమంటారు పార్టీ పరంగా? సెంటిమెంట్ అనే దానికంటే కూడానండి ఇక్కడ రాష్ట్ర ప్రగతి ముఖ్యం, రాష్ట్ర పురోగతి ముఖ్యం. ఇంకోటి కూడా మేము అడిగేది, ఇక్కడ మీరు ఉదహరించినటువంటి 2 సంఘటనలు కూడా ఇవి అధికారంలోకి రాకముందు ప్రజలను నమ్మించి ఓట్లు దండుకోవడానికి మీరు చేసిన ప్రయత్నమా? ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటి విషయం కానీ, బీసీలకి ఒక ప్రత్యేక ప్రాతిపదిక కల్పిస్తామని కానీ, కాపులకి ప్రత్యేక ప్రాతిపదిక కల్పిస్తామని కానీ, ఇవన్నీ మీరు ఆ రోజు ఇచ్చినటువంటి ప్రామిస్లన్నీ ఓట్లు దండుకోవడానికే చేశారా? లేకపోతే నిజంగానే మీరు చిత్తశుద్ధితోటి మీరు అన్నటువంటి మాటలన్నింటిని అమలు చేయడానికి చేశారా? ఇవాళ మీ పరిపాలన 2.5 సంవత్సరాలు, ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇదేమి మీకు పర్మనెంట్గా అధికారం ఉంటుందనేటువంటి మాట మాత్రం మీరు అనుకోకండి. ప్రజలు 5 సంవత్సరాలకు మాత్రం మీకు మ్యాండేట్ ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు ఉంటారనేది మీరేం చెప్పలేరు. ఈ 2.5 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ కాలం అయిపోయింది, ఇంకా మిగిలింది 2.5 సంవత్సరాలే. మీరు ఇచ్చిన ప్రామిస్ రండి, చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక్క మాట సూటిగా నేను అడుగుతున్నా, ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ రెండైతే ఉన్నాయో ప్రతి ప్రామిస్ని కూడా ఆయన ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపులోనే అమలు చేస్తామని చెప్పారు. ప్రతి ప్రామిస్ని కూడా, ప్రత్యేక హోదా కానివ్వండి, రిజర్వేషన్ల విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా 6 నెలల లోపల చేస్తామని చెప్పారు. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మీరు చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాలను చేస్తున్నట్టుగా కనపడటం లేదు. ప్రత్యేక హోదా విషయంలో మీరు చేయడం లేదు. అందువల్ల మేమేమంటే కాంగ్రెస్ పార్టీగా దీన్ని సెంటిమెంట్గా కంటే కూడా, ఇవాళ మాకు తెలుసు ఇవాళకి ఇవాళ మేము అధికారంలోకి రావాలని మేము కోరుకోవటం లేదు. మేము ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధంగానే ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షంగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పితే ఇవాళ మాకు అధికారం వస్తుందనో కుర్చీ ఎక్కుతామనో మాకేమీ నమ్మకం లేదు. ఇప్పుడు దానికోసం మేము వెంపర్లాడటం లేదు.
ఏవైతే ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలని అమలు చేసే విషయంలో మాత్రం మీరు ఎక్కడ తప్పు చేసినా, మీ దగ్గర చిత్తశుద్ధి లేకపోయినా, మిమ్మల్ని నిలబెట్టడానికి మాత్రం మేము ప్రజాక్షేత్రంలో నిలబడి కృషి చేస్తాం. అదే మేము చేసే ప్రయత్నం. ఎప్పుడో 2015 ఫిబ్రవరిలోని మేము గమనించాం, మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో వీళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వటానికి చాలా రకాలైనటువంటి తాత్సారాలు చేస్తున్నారనేటువంటిది గమనించిన మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుకే 2015 ఫిబ్రవరిలో మేము పోలవరం డ్యామ్ దగ్గర మేము చేసినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి. కోటి సంతకాలు చేపట్టాం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాం, ఈ ముగ్గురు మాకు హామీ ఇచ్చి చేయలేదనేటువంటి మాట, అదేవిధంగా అరెస్టులు అయ్యాం, ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీలో దాని మీద గట్టిగా ప్రెషర్ తీసుకొచ్చాం, చివరగా ప్రైవేట్ మెంబర్ బిల్లు కేవీపీ రామచంద్రరావు పెట్టారు. ఇలాగ 2 సంవత్సరాలుగా మేము అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని నడుపుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అనేక ఇతర పార్టీలు, అనేక ఇతర మంది వ్యక్తులు కూడా ఇందులో కలిసి ప్రత్యేక హోదా మా హక్కు అనేటువంటి మాటతో నినదిస్తున్నారు. ఇది ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశం. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని మేము సాధించాలని కోరుతాం. అందుకే మాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ప్రాంతీయ పార్టీలు చేయగలిగేటువంటి అంశం కాదు. దీనికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇది ప్రాంతీయ పార్టీల వల్ల అయ్యేటువంటి విషయం కాదు. ఇది అంతిమంగా మళ్ళీ సెంటర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇవ్వాలి, బీజేపీ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. రేపు 2019 ఇక్కడ మేము రాష్ట్రంలో ఎలా ఉన్నప్పటికీ కూడా 2019 కేంద్రంలో అధికారంలోకి వస్తాం, వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ ఇవ్వగలుగుతుంది తప్పితే వీళ్ళు ఇవ్వలేరు అనేటువంటి భావన వాళ్ళ ప్రజల్లో కూడా కలుగుతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే జగన్ కానీ జనసేన కానీ చేయూత ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆ మధ్యన మన మాజీ ఎంపీ చింతామోహన్ తిరుపతిలో వ్యాఖ్యానించింది. జరిగింది దీని మీద మీరే ఉంటారు. అది చింతామోహన్ గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మేము మీరు దృష్టిలో పెట్టుకుంటే ఎన్టీ రామారావు గారి మహాప్రపంచం 83 వచ్చిన తర్వాత 83 85 కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అంతటి మహానాయకుడు ప్రజలందరినీ సమూహపరచగలిగేటువంటి ఎన్టీ రామారావు గారు జీవించి ఉండగానే 89 మేము ఎవరి సహకారం లేకుండా అధికారంలోకి రాగలిగాం. అదేవిధంగా 94 మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఉండగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ 2004 వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉధృతమైనటువంటి ఒక ప్రపంచమైనటువంటి శక్తిగా వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించింది. ఇప్పుడు మళ్ళీ 2014 మేము గట్టి దెబ్బే తిన్నాం. ఇది మళ్ళీ 2019 వచ్చినట్టుకు, 2024 వచ్చినట్టుకు ఏదో రోజుకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన సొంతంగానే మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. తప్పితే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఒక నిరంతర ప్రవాహంగా ఉండేటువంటి పార్టీ, ఇది ఒక జీవనది లాంటిది. ఈ పార్టీ ఎవరో వస్తారు, ఎవరో మాతో కలుస్తారు అనేటువంటి ఆలోచన కంటే కూడా మేము ఇంతకాలంగా స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టడంలో చేసిన ప్రయత్నాన్ని మొదలుకొని ఇవాళ వరకు కూడా అతి ఎక్కువ కాలం ఈ దేశంలో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీగా, ఇవాళకి కూడా దళిత వర్గాల వారిలో ఇందిరమ్మ అనేటువంటి మాట చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీగా మేము ఎవరి సహకారం గురించి ఆలోచించాం, మేము ప్రజల పక్షాన్నే తిరుగుతాం, ప్రజల సహకారాన్ని మాత్రం అర్థిస్తాం, ప్రజల సహకారంతో ముందుకు వెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో ఎవరైనా వచ్చి మాతో కలిస్తే అది వేరే విషయం, కానీ మేమైతే మాత్రం ప్రజల సహకారంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు మీరు గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రౌతు సూర్యప్రకాశ్రావు గారు, శివరామ సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా చాలామందితో అంటే కాంగ్రెస్ పార్టీ ఒక పటిష్టమైన టీమ్గా రాజమండ్రిలో వర్క్ చేసిన, ఈస్ట్ గోదావరిలో వర్క్ చేసిన ఒక ఈ టీంను ఎదుర్కోవడం అన్నది కొంచెం కష్టమైన పనిగా ప్రతిపక్షానికి ఉండేది. వీరందరూ కూడా ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు అన్న విధంగా అయిపోయారు. వైసీపీకి ఏమో జక్కంపూడి ఫ్యామిలీ వెళ్ళిపోయారు. అరుణ్ కుమార్ గారు తటస్థంగా అయిపోయారు. రౌతు సూర్యప్రకాశ్రావు గారు కూడా తటస్థంగా ఉన్నారు. శివరామ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏమనిపిస్తుంది, మీరు కాంగ్రెస్లో అలా నిలబడి ఉన్నారు, మీకు ఇంత సన్నిహితంగా ఉన్న టీం అంతా కూడా చల్లా చెదిరైపోయింది, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు? కొంత ఇది బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్పాల్సి వస్తే మాత్రం ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళను తలకు చోట ఉండటం అనేది కొంత మనసుకు బాధ కలిగించే అంశం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ కాకపోతే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఏదైనా అసాధ్యమే. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఉదహరించిన పేర్లన్నీ కూడా మేము ఎవరూ కూడా అనామత్తుగా నాయకులు అయినవడం కాదు. అరుణ్ కుమార్ గారు ఎన్ఎస్యూ నుంచి ఆయన కెరీర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఎన్ఎస్యూ నుంచి ట్రేడ్ యూనియన్ను మహానాయకుడికి వెళ్ళారు. అదేవిధంగా రౌతు సూర్యప్రకాశ్రావు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ నుంచి, శివరామ సుబ్రహ్మణ్యం ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్, నేను హర్ష్ కుమార్ గారు అందరం కూడా మేము పార్టీ ఆర్గనైజేషన్